ఓకే నువ్వు నాకు ఏమిస్తే అండి, నాకు సంతానం లేదు కదా అన్నాడు. హలో, ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి? ఇస్తాన నీ బహుమానం అత్యధికమవుతుంది అన్నాడు. కానీ అబ్రహాము దేవుడిలో ఎతికాడా తనలో ఎత్తుకున్నాడా? రైట్. సో నేను దేవుడు నువ్వు నీతిమంతుడు రా అని అంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఉండు అవ్వాలి, ఇంకొంచెం కొదవగా ఉందంటున్నావు. ఓకే, సో దేవుడు ఆత్మలో వచ్చి ఎంత ఇంటెలిజెంట్ వచ్చి అబ్రహాము చూపించాలంటే ప్రపంచం అంతా చూపించవచ్చు కదా. అబ్రహామా, నీ తర్వాత నీ బిడ్డ ఎలా ఉంటాడంటే వాడి గడ్డం ఏంటి, ముక్కేంటి, కళ్ళు ఏంటి, అప్పుడు ఇస్మాయిల్ని కనడానికి ప్రయత్నించేవాడు కదా. సో దేవుడు అబ్రహాంకు చూపించేటప్పుడే ఎందుకు స్పష్టంగా చూపించలేదు? హలో, సో మీరు ఎప్పుడైనా కలల్లో మీకు నువ్వు పరలోకి వెళ్తున్నట్టు దేవుడు నిన్ను సరే బయటకు వచ్చి మన జీవితం చూడాలి. ఓకే, సో వ్యాపారం పెట్టే ముందు కలలు ఇస్తుంటాయి అని, కానీ నిజం చూస్తే అప్పులు, దానికి దీనికి ఏంటి సంబంధం? ఓకే, నీ బొమ్మ మాత్రం వేస్తారు, దాన్ని బట్టి నువ్వు నీకు డెస్టినీ ఫిక్స్ చేస్తాడు అంతే. ఇది త్రోవ పేరు ఇన్ ద రెలమ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మలో నువ్వు డెఫినెట్ గా నీతిమంతుడు, అదే అర్థం కావట్లా ఎట్లా. ఓకే, నాకు చూపించొచ్చుగా నేను దాని నుంచి ఎలా బయటకు వస్తాను, ఆ పాపం నుంచి నేర్పించొచ్చుగా. చూపిస్తే నేర్పిస్తే విశ్వాసాలు రావు. నువ్వు చెయ్యాలి, నువ్వు నమ్మాలి, నువ్వు సృష్టించుకో. నీ గర్భవాసన పుట్టబోవాడు నీకు వారసుడగని నేను చెప్పాను. ఓకే, అప్పుడు అబ్రహామును బయటకు తీసుకుని వెళ్ళి మొత్తం లెక్కించమన్నాడు. ఈ ప్రాసెస్ అంతటినీ అంటారు నీతి అని. అంటే నా ప్రమేయం లేకుండా దేవుడు నా జీవితంలో చేసే డాష్ పని గుర్తుపెట్టు. అర్థమవుతుందా? నీతి అంటే నేను చేసేది కాదు, దేవుడు నా జీవితంలో చేసే పని. నువ్వు ఏ గ్రౌండ్ మీద నీతిమంతుడు అవుతావు? ప్రభా ఉండు, ఏదో ఒకటి నీకు చెప్పను, దాన్ని నువ్వు చేయటం ఏంటి? హలో, ఉన్నారా? అప్పట్లో ఏమో అందరం చంపేయండిరా అన్నాడు, అది నీతి. చంపకపోతే చంపేశాడు దేవుడు. ఇప్పుడేమో కుడి చంప మీద కొడితే ఎడం చెప్పదేమంట. ఇప్పుడు ఇది నీతి. ఓకే, నీకు ఏం చెప్పాడో అక్కడ నుంచి మాత్రమే దేవుడు ఆపరేట్ అవుతాడు.